ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో వాళ్ళు మాత్రమే కూడా అనుకోవట్లేదు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలను. బయటకు జాగ్రత్తలేదు వాళ్ళకు, వాళ్ళకున్న పందాలేదు, వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు. ఎందుకంటే అన్ని పాటలు కట్టే పాడేది కాబట్టి ఇవాళ అన్ని పాటలలో కూడా ఏమేమి ఉందో తెలుస్తాను కాబట్టి నేను వాళ్ళు అడ్జస్ట్ కాగలను. అడ్జస్ట్ కాలేకపోతే ఇబ్బంది పడవచ్చు, అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి మీకున్న మొత్తం సరే మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. మీతో 20 ఏళ్ళు నేను శిష్యుడిగా ఉండలేదు. ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. నా మీద కూడా పనిచేస్తాను. అయినా చావునైనా భరిస్తుంది తప్ప, చావునైనా భరిస్తుంది తప్ప నా ఆత్మగౌరవం మాత్రం. ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయ్యో ఆ బ్రిగేడ్ మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని 100 మంది 1000 మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో, ఇవాళ ఏడ్చే సందర్భం కాదు, ఊడ్చే సందర్భం కాదు. నేను మా నాయకులకు కార్యకర్తలు మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యమే మళ్ళీ బతికిస్తారు తప్ప మనం ఆవేశాల్లోనే ఆ పని ఈ పని చేయడం మనకు దిష్టిబొమ్మ తగ్గ పెట్టాల్సి అక్కర్లేదు, మనము ఇంకోటి చేయాల్సి అక్కర్లేదు, ఏమి చేయాల్సి అక్కర్లేదు. తప్పకుండా అంతరంగంలో ఉంటుంది, ఆవిష్కరించే సందర్భం తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప నేను 14 ఏళ్ళుగా లేదా 20 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేశాను కాబట్టి వారు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేశారు కాబట్టి కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేశారు కాబట్టి ఆ పరిచయంలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా ఏదో ఇది చేయాలి ఏం చేయాలి ఏం చేయొద్దు దయచేసి మీకు దండం చేతులు దండం పెడుతున్నా ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్టం ఉండే మీరు అందరినీ చేయడం తప్పు ఒక స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళే వాళ్ళే నేర్చుకోవచ్చు మీరే నేర్చుకోవచ్చు. తర్వాత నా మీద రేపటి నుంచి మాట్లాడతారు మా వాళ్ళే మా వాళ్ళతో మాట్లాడితే మాట్లాడి తెలుసుకుంటా ప్రజలేమనుకుంటుంటే ఓ నిజం మీద అబద్ధమే తెలుసుకుంటున్నా. నేను మళ్ళొకసారి చెప్తున్నా ప్రజల్ని నమ్ముకున్నోని ధర్మాన్ని నమ్ముకున్నోని కష్టాన్ని నమ్ముకు చెంత నమ్ముకున్నోని వీటిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోరు. అంత కూడా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో మీరు నెక్కిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనం చేస్తారు.